మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి అఖిల్ డైనమిక్ డైరెక్టర్ వినాయక్ తెరకెక్కించిన మొదటి చిత్రం అఖిల్ భారీ అంచనాలతో విడుదలైన అఖిల్ అంచనాలను అందుకోలేకపోయింది ఆ తర్వాత అఖిల్ నటించిన హలో మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి దీంతో అఖిల్ నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ పై ఆశలు పెట్టుకున్నారు దసరాకు వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ అఖిల్ కు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది ఇప్పుడు అఖిల్ అభిమానులందరి ఆశలు ఏజెంట్ సినిమాపై name. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది స్పై థ్రిల్లర్ జానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో అఖిల్ గూడాచారిగా కనిపించనున్నారు ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అక్కినేని వారసుడు రెట్టింపు ఉత్సాహంతో ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు ఏజెంట్ సినిమా విడుదల కోసం మేకర్స్ అప్పట్లోని డిసెంబర్ ఇరవై నాలుగో తేదీని లాక్ చేశారు అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ డిసెంబర్ ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చేది అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరిస్థితులన్నీ తారుమారు అవ్వడంతో అఖిల్ సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా సినిమా గురించి స్పందిస్తూ అక్కినేని అభిమానులందరికీ నమస్కారం కరోనా వలన మా ఏజెంట్ డేటు మారినా దర్జా మారదు దూకుడు మారదు ధీమా మారదు అఖిల్ యాక్షన్ మరియు సురేందర్ రెడ్డి స్టైల్ తో ఏజెంట్ ప్రపంచ స్థాయి గూఢాచారి సినిమాలతో సమానంగా ఉంటుంది మీరు కళలు కంటున్న ప్రతి దాన్ని మేము వెయ్యి పర్సెంట్ అందజేస్తామని అభిమానులందరికీ మేము హామీ ఇస్తున్నాం అని అనిల్ శుంకర అన్నారు దీంతో ఏజెంట్పై అంచనాలు రెట్టింపయ్యాయి సమ్మర్లో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే